కుప్పంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దొంగదారిన అక్రమంగా గెలిచేందుకు అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు। టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నన్ను అక్రమంగా రాత్రి 1 గంట సమయంలో కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి పలమనేరుకు తరలించడం బాధాకరమన్నారు। వైసీపీ నాయకులు అందరూ ఉన్నప్పటికీ వారిని అరెస్ట్ చేయకుండా టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు। టీడీపీ నేతలను కుప్పం నుంచి తరలించిన పోలీసులు వైసీపీ నేతలను ఎందుకు తరలించలేదని మండిపడ్డారు। వెంటనే వారిని కుప్పం నుంచి ఖాళీ చేయించాలని, లేని పక్షంలో చలో కుప్పం కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు। सरपंच 35 अब ना सर ओट हूड़ा अपड़े राजकीय पॉलिटिक्स इंत दरिद्रम समय सदर्भ चूड इन न्याय पोराटम एंकं आ 14వ वार्ड की संबंधी न्याय पोराटम दी संबंधी मा हक्ल काल रास्तानी मम्मल हाउस अरेस्ट चेयरानी वाल अधिकार ले विधा अंतमी मम्मी हाउस अरेस्टार अड़ता असल जो मेमेमना नक्सलैट मेमेमना देशद्रोह नेरावा असल मम्मल इंटो నుంచి బయట రానికుండా అంతమంది పోలీసులు పెట్టి మమ్మల్ని ఇళ్ళల్లో ఉంచాలని అనుకుంటున్నారు। ఏం మీ భయం? అసలు ఎందుకు మీ ప్రాబ్లం ఏమి? మీ సమస్య ఏంది? మమ్మల్ని ఇంట్లో బేగం వేసేస్తే హ కిటికీలు క్లోజ్ చేసేది బెడ్రూమ్లోకి వచ్చేది బెడ్రూమ్లోకి వస్తే వెరికేస్తారు అనుకో। ఈ అధికార యంత్రాంగానికి ఏం అవసరం వచ్చింది అని అడుగుతున్నా అంటే మమ్మల్ని చూసి అంత భయపడుతున్నారా? अंतम पोलते इपू अड्डे अड्डा तेलुगुदेशम पार्टी ने बेदरी भयपड़ते आगुदा आगो मैं कुप्पम प्राता यस इध शांतियुत उड़े प्राप्त ने निजा प्राता की नाकड़े अविनाभाव संबंध उ निजा वे मैं स्थानिक ओटर् उड़ेवा मैं एन कपड़ी नोता ना तो बट अंदर रही मंत्री रही पार्लमेंट मेबर रही शासन सभ्यु रही इंत बोर्ड दुंग बोर्ड कदा मोने ओटल्को गेलो का वाला अंत इलाने कागता पेको एवड़ू ओटल्ते गेलता सिग् लेकिन इंत वेसको ओटल्सको गेलुटे पर्व धैर्य ओटल्सको ना गेलुना ना बोर्ड इंत पड़को ना इंत लाभे इन ऊर के वदलपे चुस्को वालू रोड पैन तिर्को बेदरी भयपेको तिगता उमन वीलो तेलुगुदेशम पार्टी जिले में राष्ट्र पिपे उगलरा मेमड़ता मैं चला कुपमंटा मेरी इलास्ते मैं खाली अंदर नायक कार्यकर्ता मैं कुपम रम्मटा एन कजाव शांतियुत जरगलवा जरपारा अधिकार यंत्रांगा शक्ति अधिकार पार्टी उड़े कंट्रोल चेयर बाध्यता प्रभुत्व बाध्यता సజావుగా ఎన్ని హెల్త్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది। అట్లా కాకుండా ప్రతిపక్ష పార్టీని బెదిరించి తరిమేసి భయపెట్టి దొంగోట్లకు ఒక చోట కార్డు ప్రింట్ చేస్తా ఉన్నారు। ఓటర్ లిస్టులో బొమ్మ ఒకటి ఉంటే అక్కడ వేరే కార్డు ఎత్తుకొని పొద్దున్నే వస్తామంటా ఉన్నారు। రాత్రికి రాత్రే కళ్యాణ మండపాలు రెడీ చేసుకొని దాంట్లో పొద్దున్నే వచ్చి ఓట్లే ఉంటే దాన్ని వేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఇక్కడ ఏమొచ్చింది మీకుని? ఏ పూయాకాలం వచ్చింది? ఒక కుప్పము మున్సిపాలిటీ గెలిస్తే ఏమి మీకేమి రాష్ట్రం అంతా గెలిచినట్ట? అంటే కుప్పము ఒకవేళ మీరు ఓడిపోతే రాష్ట్రం నిజానం చేస్తారా జగన్మోహన్ రెడ్డి? చెప్పాలా? మీరు ఇంత అభద్రతా భావం ఇంత భయపడుతున్నారే రేపు కుప్పం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది। గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా? లేదా మంత్రులు రాజీనామా చేస్తారా? మంత్రులు ఎట్లా రాజీనామా చేసిపోయినా ఇంకో నెలలో రెండు నెలలో పెరిగేస్తానంటున్నారు కదా. నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈరోజు అధికార పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కుప్పం ప్రాంతానికి సంబంధించకుండా ఉండేటువంటి వాళ్ళు మీరు బయటపడి వాళ్ళు ఎన్నికలు చేసుకుంటారు. కుప్పం పట్టణంలో ఉన్న వాళ్ళు ఎన్నికలు చేసుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు, కుప్పం నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఎన్నికలు నిర్వహించుకుంటారు. అంతేగాని ఈరోజు మేము మాత్రమే ఉంటాము, మీరు వెళ్ళిపోండి, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, ఎత్తుకుపోయి లోపలేసేస్తాం అనేదో పోలీసు వాళ్ళు పెట్టి బెదిరిస్తే భయపడి పారిపోయేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నేను కుప్పం పట్టణ నియోజకవర్గ ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, గమనించండి, జరుగుతూ ఉండేటువంటి పరిణామాలు గమనించండి. ఇటువంటి ప్రభుత్వంలో, ఇటువంటి నాయకత్వం ఉండేటువంటి ఈ ప్రభుత్వంలో ఈరోజు మంత్రులుగా, శాసనసభ్యులుగా ఒక స్థానిక సంస్థ ఎన్నిక ఇది కుప్పం మున్సిపల్ ఎన్నిక. ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఇంత భయప్రాంతం కలిగించేటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నారంటే, రేపు రాబోయే కాలంలో కుప్పాన్ని ఏ విధంగా వాళ్ళు తీసుకెళ్తారో ఈరోజు కుప్పం ప్రజలు ఆలోచించమని చెప్పి నేను వాళ్ళను అప్పీల్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 89 నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కూడా కుప్పంలో ఇటువంటి సందర్భం కానీ, ఇటువంటి పరిస్థితులు కానీ గతంలో ఎప్పుడు మనం చూడలే, చూస్తామని కూడా అనుకోలే. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి కలిగిందంటే మీరు గమనించమంటున్నా. రోడ్ల పైన వైసీపీ కోటైకపోతే కత్తెత్తుకొని ఒకటి చెప్తాడు, వైసీపీ కోటైకపోతే నేను నరికేస్తానంట రోడ్ల పైన. ఇంకోటి పోయి అభ్యర్థులు బెదిరిస్తాడు. మెడికల్ షాపు 16వ వార్డు అభ్యర్థి మెడికల్ షాపు ఓపెన్ చేసి 2 నెలలు అయితే అప్పుడే దానికి మీద రైడ్ చేస్తారా? ఇక్కడేదో కుప్పంలో పార్టీ పనిచేస్తున్నాడని మోహన్ రావుకు సంబంధించినటువంటి గ్యాస్ ఏజెన్సీ పైన రైడ్ చేస్తారా? అంటే వాళ్ళు ఏదైనా ఆర్థికంగా ఉంటే అన్నిటినీ దెబ్బ కొట్టేస్తే భయపడిపోయి కాళ్ళు మొక్కుతారని అనుకుంటారా? రేపు పొద్దున అందరూ కుప్పంలో వ్యాపారస్తులు కానీ ఇక్కడ శాంతియుతంగా జీవనం కలిగి చేసుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా రేపు శాంతియుతంగా జీవనం కలిగిస్తారు, జరుగుతుందా? ఈరోజు రౌడీ షీటర్లను కార్పొరేటర్గా గెలిపిస్తే దానికి వంతపాడేటువంటి మంత్రులు, ఈడ ఉండేటువంటి నాయకులు ఏం చేయబోతున్నారు? ఈ కుప్పాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు ఇవ్వండి. అదేవిధంగా